జీడిపప్పు తినడం వలన కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. జీడిపప్పు తినడం వలన శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జీడిపప్పును భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కాజు అని పిలుస్తారు. స్వీట్ల తయారీలో జీడిపప్పును ఎక్కువగా వాడుకుంటుంటారు. జీడిపప్పుతో శరీరానికి శక్తి లభిస్తుంది. జీడిపప్పు గుండెను పదిలంగా ఉంచడంతో పాటు శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. జీడిపప్పు శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతుంది. పోషకాల లోపంతో వచ్చే వ్యాధులకు రోజుకు గుప్పెడు జీడిపప్పు తీసుకుంటే దూరమవుతాయి. జీడిపప్పు రోజు తినడం వలన వృద్ధాప్య ఛాయలను ముడతలను నివారించవచ్చు. జీడిపప్పులో పొటాషియం, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, సెలెనియం, జింక్ లాంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు బరువు తగ్గుదలకు సహాయం కూడా చేస్తుంది. జీడిపప్పు రోగనిరోధక వ్యవస్థ బలపడడానికి హెల్ప్ చేస్తుంది. జీడిపప్పులో ఉండే ఓలిక్ యాసిడ్లు జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తాయి. ఈ జీడిపప్పు క్యాన్సర్ కారకాలను వ్యతిరేకంగా పోరాడడంతో పాటు క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తుంది. కండరాలు బలంగా ఉండడానికి కూడా జీడిపప్పు ఉపయోగపడుతుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడితే రోజు జీడిపప్పు తింటే మంచి ఫలితం కలుగుతుంది. జీడిపప్పు ఎనిమియా, పెల్లగ్రా లాంటి వ్యాధులు కలగకుండా చూస్తుంది. రోజు జీడిపప్పు తినేవారిలో మూత్రపిండాలలో రాళ్లు తగ్గుతాయని పరిశోధనలో కూడా తేలింది. సో చూశారు కదా, జీడిపప్పు వలన ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. తప్పనిసరిగా రెగ్యులర్గా జీడిపప్పుని రోజుకు ఒక 5 నుంచి 7 వరకు తీసుకోవడానికి ట్రై చేయండి. తప్పనిసరిగా మీకున్నటువంటి సమస్త రోగాలు కూడా దూరమవుతాయి.